ఈరోజు రైతాంగ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఆత్మహత్యల్లో మూడో స్థానంలో ఉన్నాం. రెండోది కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఉన్నాం. దేశం మొత్తం తలసరి అప్పు రైతుకి 74,121 రూపాయలుంటే ఆంధ్రప్రదేశ్లో 2,45,552 రూపాయలు. ఏం తమ్ముళ్ళు బాగుంది కదా, 4 రెట్లు ఎక్కువ అప్పు మీ మీద, ఆత్మహత్యలు విపరీతం. ఈ తిక్క ముఖ్యమంత్రి కేంద్రం ఇచ్చే పథకాలు 8 పథకాలు ఒకటి కాదు. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, జాతీయ ఆహార భద్రతా మిషన్, జాతీయ నూనె గింజలు, ఆయిల్ ఫామ్ మిషన్, వ్యవసాయ విస్తరణ, సాంకేతిక జాతీయ మిషన్, ప్రధానమంత్రి కృషి సంచార యోజన, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, 8 స్కీములు ముగించేశాడు. ఏం చెప్పాలి? గవర్నమెంట్ కొన్ని స్కీముల్లో 50% ఇస్తున్నారు, కొన్ని స్కీములు 40% ఇస్తున్నారు. నేను ఆ రోజు ఆధునీకరణలో మెకనైజేషన్ కోసం ట్రాక్టర్లు కానీ డ్రిప్ కానీ పెద్ద ఎత్తున ఇచ్చాం. ఎస్సీలకు ఎస్టీలకు అయితే 100% డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. సన్నకారు చిన్నకారు రైతులకి 90% ఇచ్చాం. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా డబ్బులు వచ్చింది. ఇప్పుడు మొత్తం ముంచేశాడు. 8 స్కీములు. రైతులు అప్పుల్లో నెంబర్ 1 ఉన్నాం, ఆత్మహత్యల్లో 2వ స్థానం కౌలు రైతులు, 3వ స్థానం రైతులున్నారు. రొయ్యల పెంపకం లేకుంటే అక్వా కల్చర్ సంక్షోభంలో ఉంది. హార్టికల్చర్ నిన్నే అనంతపురం పోతే కడాన ఏదైతే టొమాటో ఉందో రూపాయి కొంటున్నారు కేజీ. రూపాయితో ఎట్లా గిట్టుబాటు అవుతుంది? ఎప్పుడో పెట్టాను నేను రైతు బజార్లు అమ్మమని, 3 రూపాయలు తీసుకొచ్చి అమ్ముంటే వినియోగదారుడికి ఉత్పత్తి చేసే వాళ్ళకి లాభదాయకంగా ఉండేది. అది కూడా చేయలేని పరిస్థితి. ఇరిగేషన్కి ఆ రోజు నేను 64,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం 5 ఏళ్లలో. ఈరోజు ఎంత ఖర్చు పెట్టారు చెప్పే ధైర్యం ఉందని అడుగుతున్నా. మన పోలవరం, మీరు చాలామంది పోలవరం నుంచి వచ్చారు. పోలవరం నేను సోమవారాన్ని పోలవరం చేసి ప్రతి సోమవారం మీటింగ్లు పెట్టి నెలకొకసారి క్షేత్రస్థాయికి వెళ్ళి ఆ ప్రాజెక్టుకు ఉండే అడ్డంకులని తొలగించి పరిగెత్తిచ్చాం. 72% చరిత్ర, ఏ ప్రాజెక్టు పూర్తి కాలేదు. 72% చేశా. ఇప్పుడు మీరేం చేశారు? డయాఫామ్ వాల్ కొట్టుకుపోయే పరిస్థితికి వచ్చింది. కాఫర్ డ్యాములు మునిగిపోయే పరిస్థితికి వచ్చాయి. ఆ రోజు నేను అనుకున్నది 2020కి ప్రాజెక్టు పూర్తి కావాలి, రైతులకు అంకితం చేయాలని నేను అనుకుంటే మీరు వచ్చి మొత్తం ముంచేశారు, నాశనం చేసే పరిస్థితికి వచ్చారు. దీనికి సమాధానం చెప్పే పరిస్థితిలో కూడా ఈ ప్రభుత్వం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి చాలా సమస్యలు ఉన్నాయి. అందుకనే మీరందరూ కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఊరల్లో చర్చ జరగాలి. ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి? ఈ రాష్ట్రంలో వనరులు లేక కాదు, ఈ రాష్ట్రంలో తెలివితేటలు లేక కాదు, కష్టపడే పని చేసే ప్రజలు లేక కాదు, అన్నింటికంటే ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం యొక్క అసమర్థత, చేతగానితనం, అవినీతి మనకు శాపాలుగా మారే పరిస్థితి వచ్చింది. భావితరాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ కూడా కొల్లేరు గ్రామాల పేర్లు కూడా ఈరోజు చూస్తామంటే ఎక్కడికక్కడ చేపలు కూడా పట్టుకోవడానికి వీల్లేదని చాలా అరాచకాలు చేసే పరిస్థితి వస్తున్నారు. ఏదేమైనా నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరేది, ఈ స్ఫూర్తిని గ్రామాల్లో తీసుకెళ్ళాలి. మీలో చాలామంది అనుకుంటున్నారు ఏదో మా గ్రహపాటు, మా కర్మ. మన కర్మ కాదు, ఈ రాష్ట్రానికి పట్టిన కర్మకు కారణం, ఏకైక కర్మకు కారణం జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ పార్టీని చిత్తుగా ఓడించి బే ఆఫ్ బెంగాల్లో పారేయండి. ఆ రోజు నుంచి మీ అదృష్టం మీరే చూస్తారు. అందుకే అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం, బాధ ఆవేదన. ఒకప్పుడు ప్రభుత్వాలు గట్టిగా అపోజిషన్ పార్టీస్ పోరాడితే ప్రజల్లో కూడా స్పందన వస్తే భయపడి కరెక్ట్ చేసుకునేవాళ్ళు. ఈ ప్రభుత్వం అది కూడా చేయదు. అంటే వీళ్ళ ధీమా ఏంటంటే రౌడీజం చేస్తాం, నేరాలు చేస్తాం, అవసరమైతే ఇంకో 10 కేసులు పెడతాం అని అనుకుంటున్నారు. కానీ నేను ఒకటే చెప్తాను, చెయ్యి అడ్డం పెట్టి సూర్యరశ్మిని ఆపలేరు ఆపలేరు. కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. మీరు రియలైజ్ కాకపోతే మీరు చరిత్రహీనులుగా మిగిలిపోతారు. మీకు కొంత పైశాచిక ఆనందం పొందొచ్చునేమో కానీ శాశ్వతంగా మాత్రం చరిత్రహీనులుగా మీరు మిగిలిపోతారు. సమస్యల పరిష్కారం చేయండి. ఏ రంగం అయితే సంక్షోభానికి పోతుందో ఆ రంగాన్ని కాపాడండి, విధ్వంసాన్ని ఆపండి. అట్లా కాకుండా ఇష్టానుసారంగా చేస్తే మాత్రం, నేను అందుకని రాబోయే రోజుల్లో ఎక్కువ ప్రజల్లో ఉండి చైతన్యం తేవడానికి పోతున్నా, మీ భవిష్యత్తు గురించి చెప్పడానికి వస్తున్నా. నేను నా కోసరం కాదు. చాలామంది అంటున్నారు నేనేదో ఈ ఎలక్షన్లో ఓడిపోతే ఏదో అయిపోతుందంటే, ఏమైపోతుంది? నాకేమైపోదు. నా చరిత్ర ఎవ్వడు రికార్డు, నా రికార్డుని ఎవ్వడు బ్రేక్ చేయలేరు. 9 ఏళ్ళు ముఖ్యమంత్రిని, 10 ఏళ్ళు అపోజిషన్ లీడర్ని, అది కూడా సమైక్య ఆంధ్రప్రదేశ్లో. మళ్ళా ఆ రికార్డు బ్రేక్ చేయాలంటే 2 రాష్ట్రాలు కలపాలి. అది కలిపే సమస్య లేదు కాబట్టి ఆ రికార్డు ఎవరన్నా బ్రేక్ చేయగలుగుతారా? ఏం కావాలి ఒక నాయకుడికి? ఒక హైదరాబాద్ నగరం. నేను చేశానని తృప్తి నాకు. నా పేరు కొంతమంది చెప్పకపోవచ్చు, బాధ లేదు. నేను చేశాను నమ్మకం, నాకు ఒక తృప్తి. నేను పడిన కష్టం నాకు జ్ఞాపకం వస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 5 ఏళ్లలో ఎప్పుడూ చేయని అభివృద్ధి చేశాం. రైతులు, ఇక్కడ అమరావతి రైతులు ఒక్క పైసా డబ్బులు తీసుకోకుండా యాన్యుటీ తీసుకొని మొత్తం 1000 స్క్వేర్ యార్డ్లు తీసుకొని ఎకరాకి మొత్తం భూమి అంతా ఇచ్చారంటే రాజధాని అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం. అలాంటి వాళ్ళపైన కేసులు పెట్టి కోర్టుల చుట్టూరు తిప్పి తిప్పి వాళ్ళని ఎంత ఇబ్బంది పెడుతున్నాడో, ఎంత పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాడో మీరే చూడండి. నేను అడిగాను, మన కర్నూలులో ఆదోళనలు అడిగాను, ఎమ్మిగనూరులో అడిగాను, మీకు 3 రాజధానులు కావాలా, ఒకే రాజధాని కావాలంటే ముక్త కంఠంతో అందరూ చూపించింది ఒకే రాజధాని. ఇప్పుడైనా సిగ్గుంటే మారాల. అందరం మనిషి పుట్టుకైనప్పుడు తప్పులు చేయడం సహజం, కానీ సరిదిద్దుకోవడం కూడా అవసరం. లేకపోతే మనిషికి పశువుకి తేడానే లేదని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా. వితండవాదం ఆపండి, విధ్వంసాన్ని ఆపండి. కడాన ఈరోజు చంద్రమోహన్ రెడ్డి గారు కోర్టుకెళ్ళి గట్టిగా ఫైట్ చేసి అక్కడ ఒక మంత్రి, ఇప్పుడు ఎందుకు ఆయనకు మంత్రి ఇచ్చారు తెలుసా? అగ్రికల్చర్ మినిస్టర్ ఇచ్చారు. దేనికి ఇచ్చారంటే కోర్టులో ఆయన పైన ఒక ఫైల్ ఉంటే ఆ ఫైల్ని అలాంటి గనుడు కాబట్టి ప్రభుత్వాలు కూడా ఇలాంటి చేయగలుగుతాడు కాబట్టి ఆయనకు మంత్రి ఇచ్చారు. ఇప్పుడేం చేశారు? హైకోర్టు ఈరోజు దాన్ని సిబిఐ ఎంక్వైరీకి వేశారు. సిగ్గుందా? ముఖ్యమంత్రి అడుగుతున్నా, సమాధానం చెప్పమంటున్నా. ఇప్పుడు రాజీనామా చేయించు, చేతకపోతే డిస్మిస్ చేయి. నువ్వెందుకు చేస్తావు? నీ మీదనే ఎన్ని కేసులున్నాయి అంటే మొత్తం బ్యాచ్, దొంగల బ్యాచ్, దోపిడీదారుల బ్యాచ్, ఇలాంటి బ్యాచ్లంతా తయారు చేసి ఇప్పుడు ప్రారంభమవుతుంది ఇంకా నా మీద దాడి. ఎందుకు? ఈ అక్వాకల్చర్ రైతుల మీటింగ్ పెట్టాను కదా, కంపరం పుట్టింది. ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేస్తారా వీళ్ళు? ఎవరినంటే వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని కొట్టడం, అడుక్కోవడం. నువ్వేమి చేయకల్లా చంద్రబాబు నాయుడు పేరు చెప్పి, లేకపోతే లోకేష్ పేరు చెప్పి, లేకపోతే కనుక అచ్చెన్నాయుడు పేరు చెప్పి నిన్ను రాజమర్యాదలతో పంపించేస్తాం. అంటే నీచం కదా ఇది? ఇలాంటి తప్పుడు పనులు చేస్తూ ఇంకా కూడా నువ్వు చలామణి కావాలంటే మాత్రం జరగదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలని మరి ఒక్కసారి కోరుకుంటూ నేను ఏదైతే అక్వా రైతులకు చెప్పానో మీరు ఇనేసి ఇక్కడ కూర్చోవడం కాదు మీరు పోరాటం చేయండి ఇంటింటికి చెప్పండి ప్రజల్లోకి తీసుకెళ్ళండి ప్రతి ఒక్క అక్వా రైతుకు అర్థం కావాలి నేను మళ్ళీ హామీ ఇస్తున్న ఈ ప్రభుత్వం చేసే వరకు పోరాడండి చేయకపోతే నేను వచ్చిన మొదటి రోజే దీని పరిష్కారం చేస్తానని మరొకసారి హామీ ఇస్తున్నా ఇలాంటివి మనం ఏం చేయాలో మనం వర్కౌట్ చేద్దాం మళ్ళీ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత భావితరాల భవిష్యత్తుని కాపాడవలసిన బాధ్యత మనందరిపైన ఉంది దానికి మీరందరూ సిద్ధం కావాల్సినగా మరొక్కసారి అందరిని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై తెలుగుదేశం।